వెల్కమ్ టు అవర్ ఛానల్ వివాహం వివాహం అంటే ఎంత విశిష్టమైనదో మనందరికీ తెలుసు మరి ఇట్టి ప్రపంచంలో ఈ మధ్యకాలంలో వచ్చిన వెబ్సైట్స్ కానీ మ్యాట్రిమోనియల్ కానీ ఎంతో కోకెరలు మరి ఇట్టి ట్రెండింగ్ వరల్డ్లో కూడా ఎంతో పురాతనమైన ఇరవై నాలుగు ఏళ్ల క్రితం స్థాపించిన జ్యోతి మ్యాట్రిమోని అనే వివాహ వేదిక యొక్క వ్యవస్థాపకురాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం అమ్మ నమస్కారం ఇప్పుడు మన 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 యొక్క ప్రేక్షకుల కోసం రెండు ప్రొఫైల్స్ని చదవండి తప్పకుండా అమ్మ యాదవ కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు అమ్మాయి వివరాలు చూద్దామమ్మా అమ్మాయి పేరు హేమలత మూడు ఏడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పుట్టిందండి ఈ అమ్మాయి యాదవ కులానికి చెందినటువంటి అమ్మాయి ఎంఫార్మసీ చదివింది అమ్మాయి ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తుంది చక్కటి ఆదాయం ఉంది అలాగే అబ్బాయి పేరు కుమార్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఐదులో పుట్టాడండి యాదవ కులానికి చెందినటువంటి వారు బీటెక్ ఎంఎస్ చేసే డెబ్బై యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు చక్కటి ఆదాయం ఉంది మరి ఈ ప్రొఫైల్స్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు మీ దగ్గర ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ నెంబర్ అయినటువంటి త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్కి పూర్తి వివరాన్ని ఫోటోగ్రాఫ్తో సహా అందచేయండి మా జ్యోతి మెటమణి డాట్ కామ్ అయి మా హిందూ మ్యాటమణి డాట్ నెట్ అయ్యుండొచ్చు వాటి ద్వారా చక్కటి సేవలని పొందండి ఇప్పుడు ఈ మధ్య కాలంలో వివాహం అనేది మనకి సంగీతని మెహందీ అని ఒక ఫంక్షన్ రీతిలో చూస్తున్నాం కానీ వివాహం యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు వివాహం అంటే ఏంటి మా అందరికీ వివరించండి తప్పకుండా నిజానికి వివాహము అంటే సంస్కృతంలో ప్రతి అక్షరానికి కూడా ఒక అర్థం ఉంటుంది వి అంటే విశిష్టమైనటువంటిది వాహము అంటే పొందటం విశిష్టమైనటువంటిది ఏదో పొందడం కోసం ఏం చేస్తున్నారు వీళ్ళు ఆశ్రమం మారుతున్నారు బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి గృహస్థాశ్రమంలోనికి వెళుతున్నారు ఇలా గృహస్థాశ్రమంలోకి వెళ్ళటం వల్ల ఏం జరుగుతుంది విశిష్టమైనటువంటి స్థితిని ఆ దంపతులు పొందుతున్నారు ఎందుకంటే ఎవరైనా కానీ వివాహమైతేనే కానీ భగవంతుణ్ణి ధ్యానం చేయలేరు ఎందుకంటే దంపతులు కానీ కదా యజ్ఞయాగాది క్రతువులు చేసేది అలాగే సంతానాన్ని పొందాలన్నా కానీ వివాహమే మనకి ముఖ్యం నిజానికి ఒకటి ఆలోచిస్తే మనుష్య మనస్సుకి ఆకలి ఎంత సహజమో దాహము ఎంత సహజమో బడలిక ఎంత సహజమో అలాగే నిద్ర ఎంత సహజమో ఒక వయసు పొటమరించిన తర్వాత ఆడవారికి మగవారి మీద మగవారికి ఆడవారి మీద ఆకర్షణ అనేది కూడా అంతే సహజం వివాహంలో మనం ఏం చేస్తున్నాం దాన్ని ధర్మబద్ధం చేస్తున్నాం ఇలా ధర్మబద్ధం చేయటం వల్ల ఏం జరుగుతుంది విచ్చలి పెడతనం అనేది లేదు సమాజంలో చక్కటి ధర్మబద్ధమైనటువంటి సంతానము ఏర్పడుతుంది కాబట్టి వివాహం అనేది సమాజంలో చాలా గొప్ప స్థితిలోనే ఉంది కుటుంబ వ్యవస్థ అంతా కూడా ఈ యొక్క వివాహ వ్యవస్థ మీదే ఆధారపడి ఉంది మన్ పుట్టినటువంటి ప్రతి మనుషుడు కూడా కొన్ని రుణాలతో పుడతాడు నేను ఎక్కడ అప్పు చేశాను అనడానికి వీల్లేదు ప్రతి ఒక్కరము కూడా దేవణము ఋషి రుణము అనేటటువంటి రుణాలతో మనము పుడుతూ ఉంటాము దేవరుణం అనేది ఎలా తీరుతుంది వివాహానంతరము యజ్ఞయాగాది క్రతువులు ఆచరించటం వల్ల అలాగే భగవంతుడికి సంబంధించినటువంటి పూజలను చేయటం వల్ల ఒక సత్యనారాయణ వ్రతం అయి ఉండొచ్చు లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు ఇలాంటివి ఆచరించటం వల్ల ఆ యొక్క దేవ రుణం అనేది తీరుతుంది అలాగే ఋషి రుణము ఈ ఋషి రుణం అనేది ఎలా తీరుతుంది ఋషులు త్యాగశీలు కాబట్టి వచ్చినటువంటి మనుష్య జన్మని సార్థకం చేసుకోవటానికి మన ఈ యొక్క జన్మని మనం ఉద్ధరింపడం కోసం వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి పురాణాలని మనకి ఇతిహాసాలని అనుగ్రహించారు వాటిని కొంతనైనా మనము చదవాలి అలా చదవటం వల్ల మనకి ఋషి రుణం అనేది తీరుతుంది అలాగే పితృణం పితృరుణాన్ని ఎలా తీర్చుకుంటాము మన తల్లిదండ్రులు మనకి ఎలాగైతే జన్మనిచ్చారో మనం కూడా ఇంకొక శిశువుకి జన్మనివ్వటం వల్ల మనం నుంచి మనము పితృణం నుంచి విముక్తలమవుతాము ఎందుకంటే పైనుంచి పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారట మన సంతానం మా వంశం నిలబడుతుందా లేదా వంశోద్ధారకుడు కలుగుతాడా లేదా అని పితృదేవతలు చూస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడైతే మగపిల్లవాడు పుట్టాడు అని తెలియగానే తండ్రి ఏం చెయ్యాలి కట్టుకున్న బట్టలతోటి ఎత్తైనటువంటి ప్రదేశం పైనుంచి నీళ్ళల్లోకి దూకి స్నానాన్ని ఆచరించాలి దీన్ని సచేల స్నానము అంటారు ఇలా పైనుంచి దూకి స్నానాన్ని ఆచరించినప్పుడు అలా ఎగసిపడినటువంటి నీళ్ళని చూసి పితృదేవతలు సంతోషిస్తారట ఓహో మా వంశం ఉద్ధరింపబడుతోంది మా వంశము నిలబడుతోంది వంశోద్ధారకుడు కలిగాడు మా వంశంలోని వాడికి అని పితృదేవతలందరూ కూడా సంతోషిస్తారట అందుకని వివాహం చేసుకోవటం అన్నది ప్రతి వ్యక్తికి కూడా అతి ముఖ్యమైనటువంటి విషయంగా మనకి శాస్త్రాలు చెప్తున్నాయి సమాజం కూడా చెప్తుంది చూసారు కదండి వివాహం వివాహం అంటే ఒక ఫంక్షన్ లా కాకుండా దాని యొక్క విశిష్టతని చాలా చక్కగా వివరించారు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు నమస్కారం